ఆ లక్ష్మీ నగర్ని రేపే సొంతం చేసుకుంటాం అబ్బో మీసాలు రాగానే సంబరం కాదు రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది అది చూసుకో ఏ సౌండ్ పెరిగిందా నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా ఇదిగో బావా మొన్న మతాల గడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా అప్పుడు ఏమైంది వాడే ఆ యంగ్ డైనమిక్ ఎమోషనల్ బ్యూటిఫుల్ పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అదం పడితే తిరిగి వచ్చాం ఇదిగో బావా ఒక్కటి మాత్రం నిజం ఆ భరత్ గారు అక్కడ ఉంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం ఆ తర్వాత ఇష్టం అన్నయ్య వాణి చూడు వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది ఏంట్రా సన్నగుడు మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు మీ పీలుకుల బూడిద మా కాళీ గారికి కావాలంట అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను అలాగే అలసేందుకు కానీ చేసిన మాలిష్తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా నువ్వా నా బూడిద నీ ఒంటికి రాసుకోవడం నీ వాళ్ళను పంపావు బూడిద రాసుకోవడం నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా నీలాంటి గుండాల నాయకులు విగ్రహాలు ఎవరికి వెళ్ళారు ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి పట్టుకున్నాను రా థ్యాంక్స్ నా గొడ్డలకి పని కల్పించావు అరే చచ్చే లోపల ఓ పన్నెండు కట్లు కొట్టుకో నీ శవాన్ని తగల పెట్టడానికి చూసావా అప్పుడే నీ గుంతు అడుగుతుంది బలానికి హార్లిక్స్ బోన్ విటాలు పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు నన్ను చంపు మరి పంపిన నీ గుండాల బూడిద పంపాను దాని పనులు కలుపుతాకు నిప్పుని మింగాలని చూస్తున్నావు నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను ఉట్టిగుడ్డు కరుపులు ఎక్కువ రే నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి నీ పాపం ఆకాశాలు కదకుండా నీ దుర్మార్గం నేలను తక్కకుండా నిలువున నేను ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది ఎలా తినాలి ఏంటి బాబా ఎలా తినాలి ఎలా తినాలా ఎలా తినాలి సాంబార్ అంటే గుర్తులా ఉంది మనిషి నాగితేనా మనుషులు తాగేదే అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు ఎలా తాగానా ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నా నా వ్యాపారం దివాలా తీయాలనే చంపేస్తాను నిన్ను ఏదేమంటారండి మీరు జీతం ఏరో కడుపు నిండా తిండి పెట్టరు ఎలా బతకమంటారు ఎలా బతకాలా బుర్ర ఉపయోగించి బతకాలరా మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను నువ్వు బుల్లి సమాధానం చెప్పరా మళ్ళీ ప్రశ్న నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు అడుకోపా వెరీ సింపుల్ రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతూ అనుకున్నాను ఇదొక ప్రశ్న దీనికి ఒక జవాబు రైలు కింద మనుషులు బయట సాగకుండా గేట్ వేస్తారు వేసావు చట్నీలో చెయ్యి అందుకు కాదురా
రైలు వెళ్తున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్ అడ్డపోతుందని. పెట్టి దగ్గర చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు. మరి కోటి అది మరి నువ్వు నా చేత వెట్టి చాకరి చేపితే అదిగో వస్తున్నాడు నీ చేత రొట్టె తినిపిస్తాడు. ఎవడా వాడు మొగుడు? నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది, స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది, పాత బిల్లు కట్టు, తడిచి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2x3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం, పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఎన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగ్? పిచ్చివాడ, స్ట్రాంగ్ ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, రెండు వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం ఫ్లోర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దురద వంటిది, స్నేహం మధురమైనది. మరి గన్నం వంటిది తొందరగానే అవుతా డబ్బులు అడుగుతాడు. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కవితి పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి మాకు తెలియదులే. చింతపండు పుల్లుపు, వేపకాయ చేదు, ఉప్పు ఉప్పే చెప్పు చెప్పే ఎక్కడా సిద్ధాస్తుంది. నన్ను వేయమంటావా పాపా పిడి? కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? బిగిస్తాను రా దడి. రే, నా భార్య ఎవడు పిడి బిగించకలేదురా, నేనే గ్రైండర్ కొంటాను రా, దడతా ఆడిస్తా. చూడు భయ్యా, 24 గంటల్లో ఖాళీ ఖాళీ చేయమని నోటీసులు పంపాను. చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే? మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఇంత మందిని పొట్టను పెట్టుకున్నాడు, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడని కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గల్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా. మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. ఖాళీ గారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటావు. నేను సీఎంని, నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదవిని ముందరేసి గన్లు ఎక్కడ ఉన్నాయో గుర్తు పెడతాం. తవ్వుకో, నీ ఓపిక బావా. ఆడ తప్పితే ఛా, బుద్ధ విగ్రహం మీద ఒట్టు. సావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చేవాళ్ళు ఎంత ముందు లెక్క లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా, కలుస్తా? కలుసు కలుసురా. ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గొస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసి నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవు పొందిన నిగడగలాడుతున్నావు. శభాష్, ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మామయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులు చూసేప్పుడు నాకు రోమాన్ లెక్క పడుచుకుంటాయా బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బ్రహ్మలవి, నిక్కపడవడానికి నీకు రోమాన్ ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగ్లు చేసి వీడు బెడ్డింగ్లు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ ప్రాంతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు మేసేవారు జిల్లాలు. మురిగ్గుంటను కాలిపారు, కంపు లేచింది, తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగిలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే మీ చావు నోటీసు అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా, సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా, చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా, కింద పడేస్తున్నా. కంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా, తిరిగిస్తున్నా. మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగల కొడుతున్నా, పగల కొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది.
వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తాను. ఏమిటి, కాళీని భరత్ చంపేశాడా? చంపేశాడా అని నెమ్మదిగా అంటాడే వాజానా మగడా. అయిపోయావా సంతోషం? ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు. అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని బాగాలే సంతోషం. ఆవులయ్యా ఏందా ఏడుపు, ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే చావలేదా? చూశావా సేవ ఆవులించినా ఈగ తగ్గినా ఎంతగా భయపడిస్తున్నావో నా మగడా. అది నీ పోలీసును. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీగార్డు తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడం గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది, సూదిలో దారం, చచ్చిలోనేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే, ఒక పేరు మోసిన గూండాని ఒక ఇప్పలవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గూండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గూండా వ్యతిరేక ఉద్యమం, దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము 4 నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో కూడా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారనే మేము ఆడికి పడితే ఆడికి రావు. కోడిగుడ్డు మీద ఈకలు తిరుగుతారు బాబా ఇల్లు. ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చిందంతా పచ్చి అబద్ధం. ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారు బతికాడేమో గాని ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదేవి మీద ఒట్టు నువ్వు చెప్పే సంతోషం బాబా మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి. ఆడ మగ కానాళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేరా. నువ్వెన్న చెప్పు, మేము ఒకటే. ఏం బావా అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకేందయ్యా భయం? బాలీవుడ్లు పో, పోలీసులుండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి. ఏది మీ పక్కన ఉండ? ఇదిగో తారు డబ్బాలో నల్ల పూసలు వెతకడం అంటే ఇదే అబ్బాయా? ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు నువ్వులే పద బావా. ప్రజాసేవ ఏలైంది మైకు చేతిలో ఉండగానే Subscribe and hit the bell icon. Please continue to watch the video.